దాదాపుగా 7,375 మందికి ఆ కుటుంబాలకు 666,84,00,000 ఈ రోజు నేరుగా ఈ కార్యక్రమం తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి లేకి వెళ్ళేట్టుగా బటన్ నొక్కిన వెంటనే జరుగుతుంది మొత్తంగా ఈ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి మొదటి విడత రెండో విడత ఇప్పుడు ఇవాళ ఇస్తా ఉన్నా రెండో విడతతో రెండు కంతి అన్నీ కూడా కలుపుకుంటే మొత్తంగా అక్షరాల 10,40,000 మంది కుటుంబాలకు 905,57,00,000 ఇచ్చినట్లవుతుంది మనందరి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆగ్రీ గోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము అని చెప్పి ఎన్నికల వేళ మానిఫెస్టోలో చెప్పిన ప్రకారం అడుగులు ముందుకు వేయడం జరిగింది గత ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే 2014-15లోనే అగ్రీ గోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము అని చెప్పి మోసం చేసిన పరిస్థితులే మనమంతా కూడా చూసాం అగ్రీ గోల్డ్ బాధితులకు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తాము అని చెప్పి చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నాము అని సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 20,000 లోపు డిపాజిట్ చేసిన కుటుంబాలన్నింటికి కనీసం ఆ 20,000 రూపాయలైన వారు డిపాజిట్ చేసిన ఆ సొమ్మును తిరిగి ఇచ్చేసే కార్యక్రమం ఈ రోజుతో ఆ కార్యక్రమం జరుగుతుంది ఓ ప్రైవేట్ కంపెనీ బహుశా దేశంలో ఎక్కడ జరగలేదేమో ఓ ప్రైవేట్ కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును మన ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని పేద ప్రజలు నష్టపోకుండా ఉండాలని మానవత్వాన్ని చూపుతూ చెల్లించిన దాఖలాలు బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా ఉండవేమో అగ్రిగోల్డ్ స్కామ్ అన్నది ఒకసారి గతంలోకి వెళ్ళి చూస్తే అగ్రిగోల్డ్ స్కామ్ అన్నది గత ప్రభుత్వం చేత గత ప్రభుత్వం వల్ల గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిన స్కామ్గా కూడా తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది ఇది గత ప్రభుత్వ హయాంలో ఉన్నవారే అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఏ రకంగా సాక్ష్యాధారాలు చూపిస్తూ ఏ రకంగా అగ్రీ గోల్డ్ ఆస్తులను ఏ రకంగా కొట్టేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి గత ప్రభుత్వం హయాంలోనే వారే కర్త కర్మ క్రియగా జరిగిన స్కామ్ కూడా మనందరికీ కూడా ఇప్పటికే కూడా బాగా గుర్తుండే ఉంటుంది ఇప్పటికే ఈ మల్టీ స్టేట్ స్కామ్ అనేక రాష్ట్రాల్లో విచారణలో కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి ఈ స్కామ్ వలన మన రాష్ట్రంలో ఎవరు నష్టపోయారన్నది ఎంత నష్టపోయారన్నది ఇప్పటిదాకా ఈ అంశాల మీదే ధ్యాస పెట్టడం జరిగింది రూపాయి దాచుకొని వాటిని కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందేమో అని చెప్పి ఆశతో డిపాజిట్ చేసిన కష్టజీవుల డబ్బు ఈ అగ్రీ గోల్డ్ డబ్బు ఈ అగ్రీ గోల్డ్లో డిపాజిట్ చేసిన లక్షలాది మంది వాళ్ళ జీవితాలు కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే కూలీ పనులు చేసుకుంటా ఉన్న వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు వీరిలో కొంతమంది తోపుడు బండ్ల మీద బతికేవారు మరికొందరు రిక్షా కార్మికులు ఇలాంటి వారందరూ కూడా
కష్టజీవులందరూ కూడా గత ప్రభుత్వం ఆదుకుంటాము అని చెప్పి మోసం చేసి గాలికి వదిలేస్తుంటే వారిని ఆదుకోవాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు గట్టిగా అడగడం గట్టిగా నిలదేయడం దగ్గర నుంచి మొదలు పెడితే అడుగులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 నవంబర్ లోనే 10,000 లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్లు కట్టిన వారు 340,000 మంది డిపాజిటర్లకు కోర్టు ఆమోదించిన జాబితా మేరకు అప్పట్లో 238,73,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇంతమందికి డబ్బు చెల్లించినా కూడా అర్హులైన ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అన్న నిశ్చయంతో అర్హులైన ఏ ఒక్కరూ కూడా సాయం మిగిలిపోకూడదు వాళ్ళకి ఎట్టి తిరిగి మంచి జరగాలి అనే ఉద్దేశంతో గతంలో డిఎల్ఎస్ఏ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిఎల్ఎస్ఏ జాబితాలో అర్హులయ్యుండి కూడా మిగిలిపోయిన వారిని కూడా గ్రామ వార్డు వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వీటి ద్వారా ఇంటింటికి వెళ్ళి గుర్తించి మరో 386,275 మందికి 10,000 లోపు డిపాజిట్ చేసిన వారికి కూడా నేడు మంచి జరిగేట్టుగా చెల్లింపులు చేస్తా ఉన్నాం. వీటికి మరో 207,61,00,000 రూపాయలు ఈ రోజున వారి తరపున విడుదల చేస్తా ఉన్నాం. ఈ డబ్బుతో పాటు 10,000 నుంచి 20,000 లోపు డిపాజిట్ చేసి మోసపోయిన దాదాపు మరో 3,14,095 మందికి బాధితులకు మరో 459,00,000 రూపాయలు కూడా ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం. గౌరవ హైకోర్టు నిర్దేశించిన విధంగానే మొత్తంగా ఈరోజు 7,00,000 పైచీలకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులకు పారదర్శకంగా గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల ద్వారా గుర్తించి సిఐడి ద్వారా నిర్ధారించి మొత్తం 666,84,00,000 రూపాయలను అక్షరాల ఈ 7,00,370 మంది కుటుంబాలకు నేడే వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం అప్పట్లో మీ అందరికీ కూడా గుర్తే ఉండి ఉంటుంది, గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా 20,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన బాధితుల సంఖ్యను 879,000 మందిగా చెల్లించాల్సిన మొత్తాన్ని 785 కోట్లుగా అప్పట్లో తేల్చి అప్పట్లో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు ఒక జీవో కూడా ఇచ్చారు మోసం చేస్తూ ప్రజలను. జీవో నెంబర్ 31 అని చెప్పి ఈ మాదిరిగా జీవో కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం. ఇచ్చి వెంటనే ఆ డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు 2 నెలల ముందు 7 ఫిబ్రవరి 2019 జీవో నెంబర్ 31 విడుదల చేసి కూడా మరీ మోసం చేయడం జరిగింది. వారికి 1 రూపాయి కూడా చెల్లించకుండా 5 ఏళ్ల పాటు మోసాలు చేస్తూనే వచ్చిన ఈ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం లక్షలాదిగా ఉన్న ఆ దినసరి కార్మికులు, చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు, తోపుడు బండ్ల మీద సరుకులు అమ్ముకునేవారు, రిక్షా కార్మికులు, ఇటువంటి కష్టజీవులందరినీ కూడా రూపాయి కష్టపడి ఎక్కువ వడ్డీ వస్తుంది అనే ఆశా తపనతో డిపాజిట్ చేసిన వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితులు మనం చూసాం.
వారి కష్టాలను చూసి వారికి మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకొని అర్హులైన అక్షరాల 10 లక్షల 40 వేల మంది బాధితులందరికీ కూడా చెప్పిన మాట ప్రకారం 905 కోట్ల రూపాయలు 905 కోట్ల 57 లక్షల రూపాయలు ఈ రోజుతో చెల్లించినట్టు అవుతుంది ఇక రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చరవ ద్వారా అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టులో ఒక కొలిక్కి రాగానే అగ్రిగోల్డ్ భూముల్ని ఆస్తుల్ని అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును తీసుకొని మిగిలిన డబ్బును డిపాజిట్ దారులకు చెల్లించే దిశగా న్యాయపరంగా